ఇదిగో తీసుకో. అరే రే రే లేరా లే లే రే. ఇలా ఉండేటోడు ఇలా అయిపోయినవరా? ఏట్రై తాగుడు లేక ఆటలాడి మన ఊరికి మంచి పేరు తెచ్చినోడివే, ఇలా అయిపోయేట్రా? చూసావా, జిప్పు ఊడిపోయి ప్యాంట్ కిందకి జారిపోతున్నా, తెలియడం లేదు. ఇంతలా తాగపోతే ఏరా పైకి? కొంచెం పట్టుకో, ఉండు. ఏంటో పోళ్ళు తెలియకుండా తాగుతారు. ఏయ్ బాగా చదువుకున్నాడువి, ఇలా తాగి పడిపోతే ఏం బాగుంటుంది చెప్పు. వెళ్ళు ఇంటికెళ్ళు. ఏంటో కర్మ. నీ నిరీక్షణలో కాసింత పరధ్యానం, నీ ఆలోచన మూలంగానే ఇంతలోనే నువ్వు వచ్చి వెళ్లావన్న సంగతి తెలిసి బాధతో మూతపడ్డ కళ్ళు కరకరలాడాయి. అద్దంలో చూసుకుంటే కంటి నిండా నీళ్లల్లో కదలాడుతూ నీ రూపం, జార విడిస్తే అదృశ్యమవుతావేమోనని కన్నీళ్లను సైతం నిలుపుకోవడానికి విఫలయత్నం చేస్తూనే ఉంటాను. మీరిక్కడ ఈ టైంలో ఏంటమ్మా? శ్మశానానికి రావాలంటే ఎవరైనా భయపడతారు, ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందేగా. అలాంటి ఈ ప్రదేశాన్ని నీ ప్రేమతో పరవశించిపోయేలా చేసావయ్యా. అందుకేనేమో జానకి నిన్ను ఎంతగా ప్రేమించిందో నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. తను ప్రతి విషయం నాతో చెప్పుకునేది, మీ ప్రేమ విషయం కూడా నాతో చెప్పి ఎలాగైనా అమ్మ నాన్నని ఒప్పించండి అత్తయ్యా అనేది నాకు చాలా సంతోషం వేసింది. కానీ ఇప్పుడు నన్ను క్షమించరాము. ఎందుకమ్మా, మీరేం తప్పు చేశారమ్మా? ఎన్నో నోములు వ్రతాలు చేస్తే లేక లేక ఒక కొడుకు పుట్టాడు. వాడు మనిషి కాదు, రాక్షసుడు. పంతానికి పోయి నిర్దాక్షిణ్యంగా ఆ రాక్షసుడే మన జానకిని పొట్టను పెట్టుకున్నాడు. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి వాడు నా కొడుకు అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాదయ్యా. అసలు ఏం జరిగిందంటే, ఆ రోజు జానకి సంతోషంగా నిన్ను కలవాలని ఎక్కడికే వెళ్తున్నావు? టిప్ టాప్ గా రెడీ అయ్యి. నీకు అనవసరం, మదం ఎక్కు కొట్టుకుంటున్నావే. ప్రేమించానని ఎంత బరి తెగించి చెప్తున్నావే? అవును తెగించాను. నన్ను ఎవడరా అంటావా? నిన్ను నువ్వు నన్ను కొట్టావని మా నాన్నకు తెలిస్తే నిన్ను చంపేస్తాడు. అవును, మామయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. ముందు నిన్ను కాదే వాణ్ణి చంపేస్తాను, వాణ్ణి చంపేస్తాను. బావా ప్లీజ్ బావా, వద్దు బావా, నేను చేయదు బావా, ప్లీజ్ బావా, వద్దు బావా.
ఊపిరి ఆగిపోయే సమయంలో నా కన్నులు చూసే ఆఖరి రూపం నీదయుండ. మొత్తం చెప్పేశావా? నాకు తెలుసు, నీకు నాకంటే వీరే ఎక్కువ. నాకు తెలుసు,